రాయలసీమలో జగన్ ఇలా, టీడీపీ పరిస్థితి ఏంటి? రాయలసీమ రాజకీయంలో జగన్ మార్పులు చాప కింద నీరులా సాగుతున్నాయి. ఉమ్మడి చిత్తూరు, ఉమ్మడి అనంతపురం జిల్లాల విషయంలో జగన్ మార్పు చేర్పులు చేయడం, అభ్యర్థులను మార్చేయడం వడివడిగా చేసుకుంటూ పోతున్నారు. అటు వాళ్లను ఇటు, ఇటు వాళ్లను అటు చేయడంతో పాటు పనిలో పనిగా కొత్త వాళ్లను తెర మీదకు తెస్తున్నారు. ఒకేసారి అన్ని ప్రకటనలు చేస్తే ఏవైనా రచ్చలు రేగినా అన్నీ కలిపి పెద్దవి అవుతాయని అనుకుంటున్నారు ఏమో, కానీ ఒక్కొక్కటిగా మార్పు చేర్పులను జగన్ ప్రకటిస్తున్నారు. ఇలా జగన్ తన మార్పులను చేసుకుంటున్నారు. జగన్ విషయంలో టీడీపీ ఏవైనా తక్కువ అంచనాలను కలిగి ఉంటే ఆ మార్పులను చూసైనా కాస్త మేలుకోవాల్సి ఉంది. ఇప్పుడు జగన్ చేస్తున్న మార్పుల్లో సోషల్ ఇంజనీరింగ్ అనుకున్నది అనుకున్నట్లుగా జరిగిందంటే టీడీపీకి రాయలసీమలో మరోసారి శరాఘాతం లాంటి రిజల్ట్స్ ఎదురైనా పెద్ద ఆశ్చర్యం లేదు. సంక్షేమ పథకాలతో తనకు ఉన్న అనుకూలతను అతి విశ్వాసంగా మార్చుకోవడం లేదు జగన్. అన్ని అవకాశాలను కూలంకషంగానే పరిశీలించుకుంటున్నారు. సామాజిక వర్గ సమీకరణాలకు గట్టి ప్రాధాన్యతను ఇస్తున్నారు. ఏదో చేసేసి అదే బ్యాలెన్సింగ్ అనుకోమని జగన్ అనడం లేదు. 2014 ఎన్నికలలో అలాంటి పోకడ కనిపించింది. 2019 నాటికి జగన్ ముదిరాడు. ఇప్పుడు మహాముదురుగా నిర్ణయాలను తీసుకుంటున్నాడు. మరి తెలుగుదేశమేమో ఇంకా 1994 నాటి వ్యూహాలనే అనుసరిస్తున్నట్లుగా కనిపిస్తోంది. ఇలాంటి పోకడలతోనే 2014 గెలవలేదా అని వాదించవచ్చు. అయితే అప్పుడు జగన్కు పూర్తి స్థాయిలో రాజకీయం అవ్వలేదు. ఇప్పుడు టీడీపీ పవన్ కళ్యాణ్లు కలిసి ఎదుర్కొంటున్నది 2014 నాటి జగన్ను కాదు, 2024 నాటి జగన్ను. రాయలసీమ విషయానికి వస్తే టీడీపీ తరఫున ఇప్పటికిప్పుడు అభ్యర్థులు ఎవరైనా స్పష్టత ఉన్న నియోజకవర్గాలు ఎన్ని? ఎంతసేపు టీడీపీ లోపాయికారి రాజకీయాలకే పరిమితం అవుతోంది తప్ప అభ్యర్థుల వరకు ఇంకా వెళ్లలేదు. ఎన్నికల తేదీల విషయంలో మే వరకు వేచి చూడాల్సిన అవసరం ఉండకపోవచ్చని, ఫిబ్రవరి మార్చిల్లోనే ఎన్నికలు జరగవచ్చనే అంచనాలున్నాయి. ఈ మేరకు కేంద్రంలోని బీజేపీ కసరత్తు సాగిస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. లోక్సభ ఎన్నికలతో పాటే ఏపీ అసెంబ్లీకి ఎన్నికలు జరగడం ఖాయం. ఇలాంటి నేపథ్యంలో తాను చేయాలనుకుంటున్న మార్పులను చేసేస్తూ కూడా కనీసం 3 నెలల ముందుగానే అభ్యర్థులపై జగన్ స్పష్టత ఇస్తున్నాడు. ఇది కూడా తక్కువ సమయమే. నియోజకవర్గమంతా కలియ తిరిగి కేడర్తో పరిచయాలను పెంచుకుని జనం వరకు వెళ్లడానికి ఇది పెద్ద సమయమేమీ కాదు. అయితే మరీ జిల్లాలను మార్చడం లేదు, పక్కపక్క నియోజకవర్గాలను మారుస్తున్నారు. అది కూడా మంత్రులను, మాజీ మంత్రులు అనిపించుకున్న వారినే జగన్ ఇలా బదిలీ చేస్తుండడం గమనించవచ్చు. జగన్ ఇంత స్ట్రాటజిక్గా ముందుకు వెళుతున్నాడు. రాయలసీమ మొత్తం సంగతిని పక్కన పెడితే ఉమ్మడి అనంతపురం జిల్లా టీడీపీకి ఒకప్పుడు చాలా సానుకూలమైన జిల్లా. మరి అలాంటి చోటైనా టీడీపీ అభ్యర్థులు ఎవరైనా క్లారిటీ ఉన్న నియోజకవర్గాలేని? కనీసం 2 MP సీట్లలో టీడీపీ తరఫున ఎవరు పోటీ చేస్తారో ఎవరికైనా తెలుసా? అవుట్డేటెడ్ రాజకీయ నేతలు ఇద్దరు ఆ సీట్లకు ఇన్ఛార్జ్లుగా ఉన్నారు. మరోవైపు జేసీ పవన్ కుమార్ రెడ్డి తన సోషల్ మీడియా ఖాతాలో ఇంకా తను అనంతపురం ఎంపీ సీటు, టీడీపీ ఇన్ఛార్జ్ అనే పెట్టుకున్నారు. అయితే పవన్ పొలిటికల్గా యాక్టివ్గా లేనట్లే. ఆయనకు టీడీపీ టికెట్ దక్కదనే అంచనాలు ఉన్నాయి. జగన్ వ్యూహాల నేపథ్యంలో టీడీపీ తప్పక బీసీలకే ఆ ఎంపీ సీట్ని ఇవ్వాల్సి ఉంది. మళ్ళీ అదే కాలువ శ్రీనివాసులు, అదే పార్థసారథి అంటే మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆ సీట్లను రాసిచ్చినట్లే. పాత ముతక నిర్ణయాలే తీసుకుంటే టీడీపీకి గట్టి ఝలక్ తప్పదు. 2 లోక్సభ సీట్ల విషయంలోనే స్పష్టత లేదు. కడప జిల్లా నుంచి తెచ్చి ఎవరినో అనంతపురం నుంచి ఎంపీగా నిలబెడతారట. అలాంటివి చేస్తే కానీ అప్పుడు టీడీపీకి మరింత దయనీయ పరిస్థితి రాదు. లోక్సభ సీట్ల సంగతే అలా ఉంటే అసెంబ్లీ సీట్ల సంగతి సరేసరి. ఎవరెక్కడున్నారో కూడా ఇప్పటికీ తెలియదు. 14 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో కనీసం సగం చోట్ల కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులతో ఢీ అంటే ఢీ అనే అభ్యర్థులు లేరు. ఎక్కడ ఎవరికి టికెట్ అనేది తేల్చిందే లేదు. ఎన్నికలకు గట్టిగా 3 నెలల సమయం ఉందనుకుంటే ఇప్పుడు ఇది పరిస్థితి. ఇంతకు మించిన విడ్డూరం ఇంకొకటి ఉంది, అదే జనసేనతో పొత్తు. ఉమ్మడి అనంతపురం జిల్లా పరిధిలో జనసేనకు సొంతంగా ఎక్కడైనా ఒక చోటైనా డిపాజిట్ దక్కుతుందా అనేది ప్రశ్నార్థకమే. మరి అలాంటి పరిస్థితులున్న చోట చంద్రబాబు నాయుడు జనసేనకు ఒక్క అసెంబ్లీ సీటు కేటాయించినా అది నష్టమే అవుతుంది తప్ప లాభం కాదు. బలిజలు ముందు నుంచే తెలుగుదేశం. ఇప్పుడు పవన్ మద్దతు వల్ల టీడీపీకి ఒరిగేది కూడా శూన్యం. అనంతపురం జిల్లాలో కనీసం 2 సీట్లను జనసేన ఆశిస్తోందనే టాక్ ఉంది. మరి ఆ పొత్తుల పంచాయతీ తేలడం కూడా ఇప్పుడప్పుడే జరిగేదేమీ కాదు. అదిగో అధికారం, ఇదిగో జగన్ పని అయిపోయిందని టీడీపీ పచ్చ మీడియాలు ప్రచారం చేసుకుంటున్నాయి. కానీ గ్రౌండ్ లెవెల్లో టీడీపీ పరిస్థితిని చూసినప్పుడు మాత్రం అలాంటి సీన్ లేదని స్పష్టమవుతుంది.